క్షమించటం యేసుక్రీస్తుల వారి ప్రపంచానికి ఇచ్చిన లేదా ఆయన పలికిన ఏడు మాటలలో అని చెప్పుకుంటుంటే, ఆ ఏడు మాటల్లో మొట్టమొదటి మాట ఆయన నోటి నుంచి వచ్చింది, క్షమ కోసం మాట్లాడాడు, క్షమాపణ కోసం మాట్లాడాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పటి వరకు మీరు విన్న మాట ఏంటంటే, మీ పొరుగు వాడిని ప్రేమించండి, మీ శత్రువును ద్వేషించండి. కానీ ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ తండ్రికి, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ శత్రువులను మీరు ఏం చేయండి? ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థించండి. అంటే ఇక్కడ కండిషన్ పెట్టాడు, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు అన్నాడు. అంటే పరలోకమందున్న తండ్రికి కుమారులవ్వాలంటే కండిషన్ ఏంటట? మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థించండి. శత్రువులను ప్రేమించక, హింసించే వారి కొరకు ప్రార్థించక ఉంటే మనం పరలోకమందున్న దేవునికి కుమారులము కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, యేసుక్రీస్తు దేవునికి కుమారుడా కాదా? యేసుక్రీస్తు తండ్రికి కుమారుడు కదా ఆయన. పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తుని చూసేమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రికి కుమారుడైతే, కుమారుడుగా యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఏం చేయాలి? ఖచ్చితంగా శత్రువుని ఏం చేయాలి? ప్రేమించాలి. హింసించే వారి కోసం యేసుప్రభుల వారు ఏం చేయాలి? ప్రార్థించాలి. అప్పుడే యేసుక్రీస్తు వారు ఏమవుతారు? దేవునికి కుమారుడు. ఇప్పుడు శత్రువును ప్రభు ప్రేమించాడా? ప్రేమించాడు. హింసించే వారి కోసం ప్రార్థించాడా? ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రికి ఎలా కుమారుడయ్యాడు, నువ్వు నేను మనము ఎలా కుమారులముగా మారాలి? ఆయన కుమారుడయ్యాడు అని అంటే అక్కడ అంటారు, మీకు తెలుసో లేదో, మత్తయి సువార్త 27 అనుకుంటాను, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27:40 ఏమని, దేవాలయమును పడగొట్టి 3 దినములు కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటి చెప్పమంటారండి, వీళ్ళు ఒక రకంగా యేసుక్రీస్తులవని శోధిస్తున్నారు. ఒకనొక సమయంలో యేసుక్రీస్తును శోధించిన అపవాది కూడా ఏమన్నదో తెలుసా, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు అన్నది, నీవు దేవుని కుమారుడవైతే రాలని ఎలా చేసుకోవన్నది, రొట్టెలుగా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళేమంటున్నారు, నీవు దేవుని కుమారుడవైతే పైనుంచి క్రిందికి దిగు అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పైనుంచి దిగటం పెద్ద విషయం అండి, చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసుక్రీస్తు పైనుంచి కిందికి దిగటం అన్నది పెద్ద విషయం కాదు. కానీ ఆల్రెడీ ముందుగానే రాజ్యాంగంలో, క్రీస్తు రాజ్యంలో ఒక చట్టం చేశాడు ప్రభువే ఒక చట్టం చేశాడు. ఇంతకు ఆయన చేసిన చట్టం ఏంటంటే, దేవుని కుమారుడుగా పిలువబడాలంటే పైనుంచి కిందికి దిగితే దేవుని కుమారుడు కాదు, శత్రువుని ప్రేమించి హింసించు వారి కొరకు ప్రార్థించితే ఏమవుతారు? దేవుని కుమారులు అవుతారని నేనే చట్టం చేసిన తర్వాత, ఇప్పుడు దాన్ని నేను నెరవేర్చకుండా పైనుంచి నేను దిగాననుకో, అంటే నేను చేసిన చట్టానికి అది విలువ ఉండదు. అందుకే నేను దేవుని కుమారుని అవ్వాలి అని అంటే పైనుంచి కిందికి దిగి మీ దృష్టిలో నేను దేవుని కుమారుడుగా నేను పిలువబట్టం కాదు, ఆ తండ్రికి నేను నిజమైన కుమారుడుగాను, నేను చెప్పిన మాటను నేనే పాటించిన వాడుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? నేను మిమ్మల్ని క్షమించి మీకోసం తండ్రికి నేను ప్రార్థించాలి. విషయం ఏంటో చెప్పమంటారా? చెప్పటం చాలా సులువు, వినటం ఇంకా సులువు, కానీ పాటించటం చాలా కష్టం. ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఇది ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామంటారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, యేసుక్రీస్తుల వారు చెప్పేవాడా, చెప్పింది చేసేవాడా? ఏది చెప్పాడో ఆయన కూడా మనకలాంటి అప్పుడప్పుడు అంటుంటాం, మీకు వస్తే తెలిసేదండి, సరే నాకు రాకపోయినా ప్రభుకి వచ్చింది కదా, అప్పుడప్పుడు అంటుంటారు కదండి, నా ప్లేస్లో మీరుంటే తెలిసేదండి అంటారు కొంతమంది. నా ప్లేస్లో మీరుండాలి, మీకేముంది రేడు కూర్చొని నేను ఉపన్యాసాలు చేస్తారు అని మాట్లాడతారు. నిజమే, అఫ్ కోర్స్ మీ కష్టం నాకు రాకపోవచ్చు, ఏమండి నేను మీ ప్లేస్లో లేకపోవచ్చు, కానీ నీకంటే నాకంటే కూడా భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేసిన వ్యక్తి నీవు, నేను నమ్మిన ఆరాధిస్తున్న ప్రభు కదా, ఆయన ఉన్నాడు కదా, ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు కదా. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చెప్పమంటారా, ఇంకా చెప్పమంటారా యేసు ప్రభు కోసం? ఏమండి నా చావు ఎలా ఉందో నాకు తెలియదు, మీ చావు ఎలా ఉందో మీకు తెలియదు, ఇక్కడ మన ఎవరి చావు ఎలా ఉందో తెలియదు, ఎప్పుడో కూడా మనకి ఎవరికి తెలియదు. కానీ విచిత్రం ఏంటంటే, ప్రభువుకు ఆయన చావు ఇప్పుడు తెలుసు,
ఎలాంటి చావో కూడా తెలుసు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే మళ్ళా తిరిగి ఇవన్నీ చేసిన వాళ్ళ విషయంలో మళ్ళా నేను పలకవలసిన మాట ఏంటి తండ్రికి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. యేసు ఆ మాట పలికి ఏమయ్యాడు, దేవునికి కుమారుడుగా మారాడు. ఈరోజు నువ్వు నేను మనం అవతల వాళ్ళు చేస్తుంటారు మన విషయంలో తప్పులు, మన విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా మనకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభుల వారికి లేక వాళ్ళ కోసం రాయబడిన లేఖనాలు ఉన్నాయి, కానీ యేసును అర్థం చేసుకోలేదు, ఆ లేఖనాలను గ్రహించలేదని పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన తర్వాత మనం మాట్లాడడానికి మనకు ఛాన్స్ లేదు. అలానే ఎదుటివారు మన విషయంలో తెలిసే చేస్తున్నారా, కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చూడండి మనం ఎవరో తెలియదు, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళ విషయంలో మనం ఏమంటాం, ఓకే వాళ్ళు తెలియదులేండి మనం ఎవరో తెలియదు తెలిసేటంటాం. కానీ సత్యంలోనికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ సత్యాన్ని ఎరిగిన తర్వాత కూడా ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉద్దేశపూర్వకంగా మనం కానీ పొరపాట్లు చేసామా, ఇక వాళ్ళ విషయంలో ఆయనే అన్నాడు, ఇక తొలగిపోయిన వీడికి మాత్రం ఇక క్షమాపణ లేదు, వీడు మరలా క్రీస్తును బాహాటంగా సెలవుకి అప్పగిస్తున్నాడు, ఇక వీడికి నిత్యాగ్ని దండన తప్ప మరొకటి లేదు అని మాట్లాడేశాడు. ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, యేసు ప్రభులు వారు పలికిన 7 మాటలు అని ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఆ 7 మాటల్లో మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. వీరంటే ఎవరు, ఎందుకు క్షమించమన్నాడు, వాళ్ళకి ఏం తెలియదు ఏం తెలుసు.